हाई अंडी वेलकम टू शांति फूड रेसीपी नेबोये रेसीपी टूटी फ्रूटी के रेसीपी मुख्य पिलू बिंटर अला कप केक डिफरेंट इला इडली स्टैंड चूँगी वाल की मरीत नचे इक रेसीपी चेयर चाल सिंपल चाल त्वर आई अला फर्स्ट टाइम चैनल चूसते सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयलर इक रेसीपी चेयर मुझे वीलुंडे गिने कप सूजी रवन तीसुकोवाली अलाने हाफ कप फ्रेश कर्ड अंतटिनी कलपाली इक अंतटिनी कलिपिन तर्वात रव तीसुकुन्न कप तो 3/4 कप काचि चल्लार्चिन पालनि तीसुकुनेसि कोंचेम कोंचेंगा पालनि वेस्तू रव्वनि कलपाली ఇక వేసుకోవాలంటే మొత్తం పాలని ఇప్పుడే వేయొచ్చుండి లేదంటే ఇలా పై నుండి కొంచెంగా పాలని వేసి మిగిలిన వాటిని తర్వాత కూడా వేయొచ్చు ఇక ఇలా కలిపిపెట్టిన బ్యాటర్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకి పెట్టేసేయాలి ఇక 10 నిమిషస్ తర్వాత చూస్తే రవ్వ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది ఇక ఇలా నానిన రవ్వని మిక్సీ జార్లో వేసుకునేసి గ్రైండ్ చేయాలి ఇక వీటితో పాటు ఒక పావు కప్ మైదా పిండిని వేసుకునేసి హాఫ్ కప్ వరకు షుగర్ ని వేసుకోవాలి స్వీట్ అయితే కరెక్ట్ సరిపోతుందండి ఇక అలానే 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకునేసి పాలేమైనా మిగిలితే ఇదే టైం లో వేసుకునేసి వీటంతటిని గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన బ్యాటర్ ని బౌల్ లోకి తీసుకోవాలి ఇక బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి ఇక దీనిలో కొంచెంగా salt ని వేసుకుని 1/2 టీస్పూన్ వరకు ఈటింగ్ సోడాని వేసుకునేసి 1 టీస్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని వేసుకుని 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ లెమన్ yellow అయితే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది ఇలా అన్నిటిని వేసుకునేసి అంతటిని కలపాలి ఇక మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెంగా యాలకుల పొడిని కూడా వేయొచ్చుండి ఫ్లేవర్ కోసం ఇక బ్యాటర్ అనేది మొత్తం కలిసిన తర్వాత టూటీ ఫ్రూటీస్ ని వేసుకోవాలి 2 టీ స్పూన్స్ ఇక కేక్ తింటున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో టూటీ ఫ్రూటీస్ అనేవి వస్తే టేస్ట్ బాగుంటుంది కదండి ఇక కేక్ బ్యాటర్ అయితే ఇది రైట్ కన్సిస్టెన్సీ మీకేమైనా కొంచెం లూజ్ అనిపిస్తే గనుక ఒక 2 టీ స్పూన్స్ వరకు మైదా పిండి కలపొచ్చు ఇక ఇలా కలిపిన దాన్ని పక్కకు పెట్టుకునేసి బేకింగ్ కోసం రెడీ చేసుకోవాలి నేనైతే ఇడ్లీ స్టాండ్ లో ఇలా శాండ్ తీసుకున్నానండి మీరు salt నైనా తీసుకునేసి స్టవ్ పైన పెట్టి ప్రీ హీట్ చేయాలి ఇక ఈ లోపట ఎన్నైతే రేకులు తీసుకుంటామో వాటికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ ని గ్రీస్ చేయాలి ఇక ఇలా చేసుకునేసి इडली वेसुकुन्नट्टुगा बैटर नी वेयाली इक केक कास्त अट्रैक्टिव गा कनिपिंचालंटे पैन कूडा कोंचेम कोंचेंगा टूटी फ्रूटीस नी अरेंज चेयाली इक इदे विधंगा अन्नितिनी कूडा रेडी चेसुकोवाली ఇక ఈ స్టాండ్ ని తీసుకునేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి బేక్ చేయాలి ఇక ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకునేసి ఒక 20 నిమిషస్ పాటు బేక్ చేయాలి ఇక మీరు ఇడ్లీ రేకుల్ని రెండు కన్నా ఎక్కువ పెట్టారంటే ఒక 20 నిమిషాల తర్వాత పైన ఉన్న రెండు రేకుల్ని కిందకి అడ్జస్ట్ చేయాలండి అప్పుడే అన్నిటికి సమానంగా ఆ హీట్ అనేది తగులుతుంది ఇక అన్నిటిని ఇలా మార్చిన తర్వాత తిరిగి ఇడ్లీ స్టాండ్ లో పెట్టేసి మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేయాలి ఇక 15 నిమిషస్ తర్వాత ఓపెన్ చేసి చెక్ చేస్తే స్టిక్ కేమైనా పిండి అంటుకుంటే మరొక 5 నిమిషాల పాటు ఉంచొచ్చు లేదంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఇక అన్నీ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయండి
ఇక లాస్ట్ కున్నదైతే కాస్త ఎక్కువగానే బేక్ అయ్యింది. ఇక వీటిని డిమాల్ చేయాలి. ఇక ఈ కప్ కేక్ అయితే పిల్లలకే కదండి, పెద్దవారికి కూడా బాగా నచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే మీ సపోర్ట్ని తెలియజేయడం కోసం లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.